సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును ఢాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకట్కమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకట్కమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము
9వ వచనము. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమెన్. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన 12వ అధ్యాయము 2వ వచనము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన 1వ అధ్యాయము 12వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1 వచనము. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమీలకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు రాసిన 1అధ్యాయము 13వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదుము? రోమీలకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము.
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 11:28. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. యోహాను రాసిన 1:8. ఆయన వారిని చూచి ఎరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 13:24. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటయనను, పడి ఉండుటయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. రోమీలకు రాసిన 14:4-4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37:4. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గుర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును ఢాలునయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనల గ్రంథము 91:1.